మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ లో పరిణామాలను టీఆర్ఎస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. ఈటెల రాజేందర్ ఢిల్లీ పర్యటనపై గులాబీ పార్టీ నజర్ వేసింది. ఈటెల బీజేపీలో చేరే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుండగా, ఒకవేళ బీజేపీలో చేరి రాజీనామా చేయకుంటే అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ కోరే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక ఖాయమని ఆశావాహులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర పైరవీలు చేస్తున్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీమణి సరోజిందేవి, ప్రణయ్ బాబు, టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి లాంటి వారు టికెట్ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరుతారన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే జరిగితే పెద్దిరెడ్డి కూడా బీజేపీపై అసంతృప్తితో టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం పరిణామాలపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవికుమార్, మాధవి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. మరి కాసేపట్లో బీజేపీ నడ్డాను కలవనున్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన విధానంతో పాటు తదనంతర పరిణామాలపై సీఎం కేసీఆర్ చేసినటువంటి ఏదైతే భూములకు సంబంధించినటువంటి ఆరోపణలు, వాటిపై విచారణ జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, ఆయన కుటుంబంపై జరుగుతున్నటువంటి విచారణలు కావచ్చు, వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానానికి ఈటెల రాజేందర్ వివరించే ప్రయత్నం చేయనున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా బీజేపీలో చేరతారని చాలా స్పష్టమైనటువంటి సమాచారం తెలుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో బీజేపీ నడ్డాను కలవటం, అంతేకాకుండా రేపు కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా బీజేపీకి చేరతారని చెప్పేసి గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి నిన్న ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లటం, ఢిల్లీలో ఇవాళ నడ్డాను కలిసే ప్రయత్నం చేయటం, రేపు అమిత్ షాను కలుస్తారని చెప్పేసి అనే ప్రచారం జరగటం, ఇదంతా కూడా ఖచ్చితంగా ఇక హుజూరాబాద్ లో బై ఎలక్షన్ కు సిద్ధమైనట్టే అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ బీజేపీలో గినా ఈటెల రాజేందర్ చేరటం ఖాయమైతే, ఇది ఖరారైతే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే పదవికి, ముఖ్యంగా టీఆర్ఎస్ బీఫామ్ పై, టీఆర్ఎస్ జెండాపై, టీఆర్ఎస్ గుర్తుపై గెలిచినటువంటి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ బీజేపీలో చేరినా కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఈటెల రాజేందర్ అదే విధంగా కంటిన్యూ అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఈ ఎమ్మెల్యే పదవికి ఎక్స్పెల్ చేయాలని చెప్పేసి కూడా, అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా అసెంబ్లీ స్పీకర్ ను కోరే అవకాశం ఉన్నది. అసెంబ్లీ స్పీకర్ ను కోరినట్టయితే ఖచ్చితంగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ ను వివరణ కోరే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా భూములకు సంబంధించినటువంటి అక్రమాలు చేశారు, మంత్రి పదవిలో ఉండి ఉన్నటువంటి ఆరోపణలు లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో స్పీకర్ కూడా ఈటెల రాజేందర్ ను వివరణను కోరే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఈటెల రాజేందర్ ఇచ్చేటువంటి ఒకవేళ వివరణ అది సంతృప్తి లేకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ప్రకటించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఆ తర్వాత వెంటనే బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్నది. 6 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందా, 1 సంవత్సరానికి వస్తుందా బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పటి నుంచే ఆశావాహులు మాత్రం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు సీఎం కేసీఆర్ లక్ష్మీకాంతారావు ఇంటికి కూడా వెళ్ళారు. లక్ష్మీకాంతారావు సతీమణి టికెట్ హుజూరాబాద్ నుంచి ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. హుజూరాబాద్ లో కెప్టెన్ లక్ష్మీకాంతారావు పాత నివాసం ఉన్నది, ఆ పాత నివాసాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా పూర్తిగా దాన్ని రెనోవేషన్ చేస్తున్నట్టు కూడా అక్కడ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హుజూరాబాద్ బై ఎలక్షన్ వస్తే కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు సంబంధించినటువంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తికి ఆ టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసు కూడా
ఈ టికెట్ ఆశిస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తున్నది. అంతేకాకుండా గతంలో ఈటెల రాజేందర్ పై పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. ఈ భూముల అక్రమాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఎపిసోడ్ వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి యాక్టివ్ గా దీనికి సంబంధించినటువంటి అంశంలో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ పై తాను పోరాటం చేసే శక్తి ఉందని చెప్పేసి తనకు టికెట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే టిఆర్ఎస్ పెద్దలను కోరినట్టు తెలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కౌశిక్ రెడ్డి భవిష్యత్తులో ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీలో చేరి ఖచ్చితంగా తాను టికెట్ ఇస్తే గెలుస్తానని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి హుజూరాబాద్ లో ఉన్నది. సో ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత వెంటనే ఒకవేళ రాజీనామా చేసినట్టయితే ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తే అక్కడ ఆశావాహుల సంఖ్య పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీలో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరుతున్నటువంటి క్రమంలో అక్కడ కూడా అసమ్మతి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మాజీ సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి కూడా ఈటెల రాజేందర్ బీజేపీలోకి రావటాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నది. హుజూరాబాద్ నుంచి టికెట్ కూడా ఆశించే పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈటెల రాజేందర్ ఎపిసోడ్ లో రాజీనామా చేసిన తర్వాత జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా ముఖ్యంగా ఆశావాహులు పూర్తి స్థాయిలో ఇప్పటికే అంచనాలు వేసుకుంటున్నారు. అధినేత కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా కలుస్తూ తమ యొక్క ఏదైతే ప్రొఫైల్ ఉన్నదో పొలిటికల్ ప్రొఫైల్ ఉన్నదో ఖచ్చితంగా తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే ఆ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లిన దగ్గర నుంచి కూడా చకచక టిఆర్ఎస్ పార్టీలో పరిణామాలన్నీ కూడా చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆశావాహులంతా కూడా పూర్తి స్థాయిలో తమకు ఎవరైతే సోర్స్ ఉన్నారో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు టచ్ లో ఉంటూ తమకు ఈటెల రాజేందర్ ఒకవేళ రాజీనామా చేసిన వెంటనే వచ్చేటువంటి బై ఎలక్షన్ లో తమకు అవకాశం కల్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటి నుంచి ఆ అవకాశవాదులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మాధవి. రైట్ రవికుమార్ హైదరాబాద్.